हाय अंडी नमस्ते नेनु मी भार्गवी वेलकम बैक टू अम्मा चेति वंट वीडियो नालुगु रकाल डिफरेंट मसाला रेसिपीस नी मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु मनं चेसेदि वेज अयिना नॉन वेज अयिना अंदुलोकि वेसे मसालानि बट्टि करी टेस्ट अनेदि उंटुंदि सो नेनु ई रोजु चेप्पबोये ई मसालास नी मीरु वेज लोकि वाडुकोवच्चु अलागे नॉन वेज लोकि कूडा यूज चेसुकोवच्चुंडि अंते काकुंडा मीरु फ्राई चेसुकोवालन्ना इगुरु पेट्टुकोवालन्ना గ్రేవీ కర్రీ చేసుకోవాలన్నా ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఈ మసాలాస్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. సో ఇలా మసాలాస్ ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే చిట్కెలో టేస్టీగా కర్రీస్ని ప్రిపేర్ చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ హోమ్ మేడ్ మసాలాస్ని ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ మసాలా వచ్చేసి మీరు వెజ్కి నాన్ వెజ్కి కూడా వాడుకోవచ్చండి ఈ మసాలాని. అంటే ఎక్కువగా మీరు ఫిష్కి కానీ రొయ్యలు కానీ పీతలు కానీ లేదంటే ఏ వెజిటబుల్ కాంబినేషన్లో అయినా కూడా ఈ మసాలా బాగుంటుందండి. అయితే ఈ మసాలాని యూజ్ చేస్తూ మీరు ఫ్రై రెసిపీస్ చేసుకోవచ్చు, ఇగురు రెసిపీస్ చేసుకోవచ్చు, అలాగే పులుసు రెసిపీస్ చేసుకోవచ్చు అన్నమాట. చికెన్కి మటన్కి కూడా వాడుకోవచ్చు. అయితే తక్కువ మసాలా ఉంటుంది ఇందులో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ 1 యాలక్కాయ, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ దాకా తొక్కవలసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఎండుమిర్చి. వీటన్నిటిని కూడా ఫైన్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసేసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ మసాలాలోకి వచ్చేసి మెయిన్గా మనకి జీలకర్ర, వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి మనకి కర్రీకి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఫ్రై రెసిపీస్లో చేసుకోవాలి అనుకుంటే ఇలా పొడి పొడిగా చేసుకుని పెట్టుకోండి. లేదు కొంచెం ఇగురులాగా అలాగే పులుసులోకి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసి మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని కర్రీస్లోకి వాడుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ మసాలా అండి. ఇప్పుడు నేను సెకండ్ మసాలాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సెకండ్ మసాలా కూడా వచ్చేసి మీరు వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు, అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా వాడుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మసాలా వచ్చేసి మనకి మెయిన్గా గ్రేవీ రెసిపీస్ ఉంటాయి చూడండి, నాన్ వెజ్లో అయినా వెజ్లో అయినా వాటి కోసం ఈ మసాలాని యూజ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 లవంగ 1 యాలక్కాయ, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ దాకా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కారానికి తగ్గట్టుగా 5 లేదా 6 ఎండుమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తొక్కవలసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని మన ఏ గ్రేవీ కర్రీస్లోకైనా కూడా వాడుకోవచ్చు. అంటే మష్రూమ్స్ అయినా లేదంటే ఎనీ వెజిటబుల్ కర్రీస్లోకైనా, నాన్ వెజ్లోకైనా, మిల్ మేకర్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించిపోయే థర్డ్ మసాలా వచ్చేసి ఓన్లీ వెజ్ కర్రీస్కి అయితే టేస్ట్ బాగుంటుందండి. అంటే మీరు మష్రూమ్స్కి అట్లాగే మిల్ మేకర్కి కూడా వాడుకోవచ్చు, బట్ చికెన్ మటన్ వాటికి ఇది అంతగా సెట్ అవ్వదన్నమాట. సో ఈ మసాలా తయారు చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్లోని 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేయండి, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగుళ్ళు వేసుకోండి. ఈ వేరుశనగుళ్ళకి బదులుగా మీరు నువ్వులు కూడా వాడుకోవచ్చండి. సో వీటన్నిటిని కూడా ఫైన్గా బ్లెండ్ చేసేసుకుని తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసేసుకుంటే వెజ్ కర్రీస్ కోసం మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. వెజ్ గ్రేవీ కర్రీస్లోకి ఈ మసాలాని యూజ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఫోర్త్ మసాలా వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్కి బెస్ట్ అండి, చాలా టేస్టీగా కుదురుతాయి. వెజ్లోకి కూడా వాడుకోవచ్చు, బట్ నాన్ వెజ్ స్పెషల్ మసాలా అన్నమాట ఇది. సో ఈ మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4-5 లవంగ 1 2 యాలక్కాయలు వేయండి. ఇందులోని 1 చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ దాకా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ దాకా వేయండి. అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, తొక్కవలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కారానికి 6 లేదా 8 ఎండుమిర్చి కూడా వేసేసి వీటన్నిటిని కూడా ఫైన్గా బ్లెండ్ చేసేస్తే మీకు ఇట్లాగా డ్రైగా వస్తుందన్నమాట.
ఇలా డ్రైగా వచ్చిన మసాలాని మీరు ఫ్రై రెసిపీస్ లేదా ఎగ్రు రెసిపీస్కి వాడుకోవచ్చు. లేదు గ్రేవీ రెసిపీస్కి, నాన్ వెజ్ రెసిపీస్కి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీస్ వచ్చేసి ఇంట్లో 4-5 మెంబర్స్కి చేసుకునే కర్రీకి సరిపడా క్వాంటిటీస్ అండి. ఈ మసాలాస్ని ఒకేసారి లార్జ్ క్వాంటిటీస్లో తయారు చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో కర్రీస్ చేసేటప్పుడు టేస్టీగా అనిపించట్లేదు అనుకుంటే తప్పకుండా ఈ 4 రకాల డిఫరెంట్ మసాలా రెసిపీస్ని ట్రై చేసి మీ కర్రీస్లోకి యాడ్ చేయండి. టేస్ట్ని ఖచ్చితంగా ఎన్హాన్స్ చేస్తుంది. చాలా చాలా బాగుంటాయండి, ట్రస్ట్ మీ. ఎప్పుడైనా సరే మనం మసాలా పౌడర్ ఆల్రెడీ చేసుకున్నవి యాడ్ చేసే కన్నా కూడా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చక్కగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని యాడ్ చేసుకుంటే ఆ కూరకు వచ్చి టేస్టే వేరన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 8 బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనీసం 10 రోజుల పాటు వాడుకోవచ్చు అనమాట. అదే మీరు వాటర్ లేకుండా డ్రైగా కనుక బ్లెండ్ చేసుకుంటే 4 రోజుల పైనే మనకి ఈ మసాలా అనేది నిల్వ ఉంటుంది. సో మీరు కూడా ఈ మసాలాతో కర్రీస్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.